వరి విత్తనాలు అమ్మితే ఊరుకునే ప్రసక్తి లేదని డీలర్లను బెదిరింపులకు గురిచేస్తూ నియంతలా వ్యవహరిస్తున్న సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దరిపల్లి చంద్రం సిద్ధిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం డిమాండ్ చేశారు. సిద్ధిపేట పట్టణంలోనే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఏ పంటలు వేసుకోవాలో వారికి బాగా తెలుసునని రైతులకు మంచి జరిగే ఆలోచన మాత్రమే సూచించాలని తెలిపారు. మన సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గారు మరి విత్తనాల దుకాణం పెట్టుకున్నాడు. ఫర్టిలైజర్ షాప్ వాళ్ళను మరి రైతులకు ఒడ్లు అమ్మద్దు అని వాళ్ళను బెదిరిస్తూ మరి ఎక్కడ లేని రాష్ట్రమంతా లేని సిద్ధిపేటలే మొదలు జరుగుతుంది. మరి అటువంటి జరిగినప్పుడు మరి ఆయన్నే విత్తనాలు పెట్టుకొని ఇక్కడ వాళ్ళు పండించడానికి కొనుక్కోవచ్చు, అమ్మడానికి కొనుక్కోవచ్చు, రెండు విధాల అటు కలెక్టర్గా కూడా జాబ్ చేయొచ్చు. మరి ఇటు పార్టీకి కూడా కన్వేసుకుంటే ఇంకా బెస్ట్, అన్ని విధాల నీకు కూడా మంత్రి పదవో ఎమ్మెల్యే పదవో ఏదో ఒకటి ఇస్తారు. మరి అటువంటి కలెక్టర్ గారు మీరు చేసేది ఇవాళ మల్లన్న సాగర్ ఎందుకు, మరి ఇవాళ కొండపోచం ఎందుకు, మరి రంగనాయక సాగర్ ఎందుకు, ఇవన్నీ కట్టి వరి పంటలు వండదానికైనా నీళ్లు లేకపోతే ఒట్టిగా మనుషులు నీళ్ళు తాగేదానిక మరి ఇవాళ ఎందుకు కట్టారు? కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ ప్రాజెక్టులు కడతారు. మరి రైతు దున్నుకోవడానికి కదా వీడి భూములకు నీళ్లు ఇస్తామని చెప్పి ఆ నీళ్ళను మరి దున్నుకొని ఆ వరి పంట పెట్టే అమ్మడానికి. మరి విత్తనాలు లేకుండా మళ్ళా పోతే ఎక్కడన్నా విత్తనాలు, నువ్వు 1800 దొరికే విత్తనాలు ఇలా 2300 కూడా బయట దొరుకుతున్నాయి. అంటే ఇట్లా బ్లాక్ మార్కెట్ చేద్దామని ఆలోచన, ఆ బ్లాక్ మార్కెట్లో మీకు కమిషన్లు ఎత్తున్నాయి. మరి అటువంటి దాని మీద మీరు ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు? మరి ఎక్కడ లేదు, మరి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఆదేశాలు ఇవ్వకముందే మీరే అన్ని విధాలా ఆడుకుంటారు కాబట్టి మరి మీరే ఒక ఫ్యాక్టరీ పెట్టండి. ఆ ఫ్యాక్టరీలకు ఈ ఒడ్లు విత్తనాలు కొనుక్కోవడానికి కూడా రైతులు కూడా అక్కడికే వస్తారు, మళ్ళీ అక్కడ అమ్మడానికి కూడా మీ దగ్గరికే వస్తారు. ఇవన్నీ ఏ వస్తారు ఎందుకు, అన్ని తిరుగుడు ఎందుకు, ఇబ్బందులు ఉన్నాయి. మరి కలెక్టర్ గారికి ఇంత ఆవేదన ఎందుకో, ఇంత ఆపచ్చన ఎందుకో అర్థమైతే లేదు. మరి ఆ టీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఒక అధికారివా లేకపోతే ఆ పార్టీ కార్యకర్తవా అనేది మాకేం అర్థం కాక మరి సిద్ధిపేట ప్రజలు మరి ఇది వెంటనే నువ్వు ఆపో తీసుకొని రైతులకు మరి ఫర్టిలైజర్ దుకాణాలకు పర్మిషన్ రిలీజ్ చేయకపోతే మరి మీ ఆఫీసు ముంగట్నే మరి ధర్నా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అతి త్వరలో వెంటనే వాళ్ళు వాపస్ ఇవ్వకపోయినా అనుకో ఖచ్చితంగా నేను ఎక్కడ అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.